అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను దసరా దేవి శరణ నవరాత్రులు 2022 సంవత్సరంలో 26 సెప్టెంబర్ 2022 సోమవారం ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి తిది రోజున ప్రారంభమై 5వ తారీఖు అక్టోబర్ 2022 ఆశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి తిది బుధవారం రోజుతోటి మనకి దసరా శరణ నవరాత్రులు అలాగే విజయదశమి అన్నీ కూడా ముగుస్తాయి నవరాత్రులలో 8వ రోజు దుర్గాదేవి అలంకారం తోటు మహాగౌరీదేవి అలంకారం తోటి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ రోజున ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిది ప్రారంభం 2 అక్టోబర్ 2022 ఆదివారం రాత్రి 6:28 నిమిషాల నుండి 3 అక్టోబర్ 2022 సోమవారం సాయంత్రం 4:05 వరకు ఉన్నది నక్షత్రం పూర్వాషాడ రాత్రి 12:51 వరకు ఉంటుంది పూజా సమయం ఈ రోజున 3 అక్టోబర్ 2022 సోమవారం ఉదయం 5:09 నుండి ఉదయం 7:29 వరకు మరల 9:00 నుండి ఉదయం 11:26 వరకు ఉన్నది సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు 5:03 నుండి 6:33 వరకు చేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి నివేదించవలసినది కదంబం పూలగం అలాగే మహాగౌరీదేవికి నివేదించవలసినది చక్ర పొంగలి ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేసి దుర్గా సహస్రనామం లేదా స్తోత్రం దుర్గా సూక్తం లలితా సహస్రనామాలు వీటిల్లో ఏదైనా చదువుతూ ఎర్రని పూలను సమర్పించాలి అలాగే ఈ రోజున ఎర్రని అక్షంతలతో పూజ చేయాలి ఈ రోజున పూజ చేయటం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది దుష్టశక్తులు భూత ప్రేత పిశాచ రక్కతుల బాధలు తొలగిపోతాయి ఇప్పుడు అమ్మవారి యొక్క అవతార విశేషం మూల కథ తెలుసుకుందాం ఈ రోజున నిషేధించవలసిన ఆహారము ఈ రోజున చేయవలసిన దానాలు ఈ రోజున తప్పనిసరిగా చదువుకోవలసిన శ్లోకం మరియు మూల మంత్రం దసరా నవరాత్రి 8వ రోజు విశేషాలు విన్నారు కదా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందర్నీ కలుసుకుంటాను సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి